బ్రేకింగ్ చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. అల్పపీడనం క్రమంగా తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడులో తీరం దాటుతుందని తెలుస్తోంది. వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ MD కూర్మనాథ్ తెలిపారు.